ఓల్డ్ హెయిర్ బ్యాండ్ ని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఏదైనా ఓల్డ్ హెయిర్ బ్యాండ్ తీసుకోవాలి. దాని తర్వాత ఇట్లాంటి గ్లిటర్ ఫోమ్ షీట్ని తీసుకున్నాను. మనం ఏదైతే షేప్ కట్ చేసుకోవాలనుకుంటున్నామో అది నార్మల్ పేపర్లో కట్ చేసుకొని దాని ప్రకారం ఫోమ్ షీట్ మీద డ్రా చేసుకోవాలి. నేను ఇట్లా లీఫ్ షేప్లో కట్ చేశాను. మనం ఓపెన్ చేస్తే కొంచెం ఇయర్ షేప్లో వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. తర్వాత నేను వైట్ ఫోమ్ షీట్ని కూడా ఇలా సపరేట్ లీఫ్ షేప్లో కట్ చేసి మధ్యలో స్టిక్ చేశాను. దీన్ని ఇప్పుడు మనం హెయిర్ బ్యాండ్కి స్టిక్ చేసుకోవాలి. మనం ప్లేయర్ హెయిర్ బ్యాండ్ కాకపోయినా సాటిన్ రిబ్బన్తో మొత్తం రోల్ చేసుకొని కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా పెట్టేస్తున్నాను. ఇయర్ హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది. నేను ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒక ప్లెయిన్ హెయిర్ బ్యాండ్ తీసుకొని ఇట్లాంటి స్టోన్ లైన్ తీసుకోవాలి. నార్మల్ బ్యాంగిల్స్కి స్టిక్ చేసే స్టోన్ లైన్ ఇది. దాన్ని నేను ఒక 2 స్ట్రిప్స్ కట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు. హాట్ గ్లూ కానీ నార్మల్ గ్లూ కానీ. నార్మల్ గ్లూ అయితే కొంచెం పోయే ఛాన్స్ ఉంటుంది. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. E800 ఇది నార్మల్ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ స్టిక్ చేస్తున్నాను కానీ అస్సలు ఊడిపోదు. దాంతో స్టిక్ చేస్తున్నాను ఈ స్టోన్ లైన్ని. కొంచెం అప్లై చేసుకుంటే చాలు, ఒక 10 అవర్స్ లోపల టోటల్గా డ్రై అయిపోతుంది. ఎక్సెస్ స్టోన్ లైన్ని కట్ చేసుకోవాలి. ఈ సెకండ్ హెయిర్ బ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి డిఫరెంట్గా ట్రై చేసి ఉంటే మీ ఓల్డ్ హెయిర్ బ్యాండ్స్ని నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్.